చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ కనబడుతోంది. కరీంనగర్ లో మలం హవా, రైట్. సెకండ్ ప్లేస్ కే కాంగ్రెస్ పరిమితం, మూడో స్థానానికి పడిపోయిన బిఆర్ఎస్. వినోద్ పై గులాబీ పార్టీ గ్రాఫ్ డౌన్ ఎఫెక్ట్, జన్ లోక్పోల్ సర్వేలో బండి సంజయ్ టాప్. కమలం పార్టీకి 41.9% ఓట్లు బండి సంజయ్కి. కరీంనగర్ బరిలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉండగా బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత బి వినోద్ కుమార్ రంగంలోకి దింపింది. పలు దఫాలుగా చర్చలు జరిపినా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. అయితే జన్ లోక్పోల్ సర్వే ప్రకారం కరీంనగర్ ప్రజలు మరోసారి బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడింది. ఈ సంస్థ సర్వేలో బీజేపీ 41.9% ఓట్ షేరింగ్తో మొదటి స్థానంలో నిలవగా, 28.25% కాంగ్రెస్, 26.62% బీఆర్ఎస్ ఆ తర్వాత స్థానాలు ఉన్నాయి. 3.23% మంది ఇతరుల వైపు మొగ్గు చూపు తెలిపింది. మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ సర్వే ద్వారా అభిప్రాయం సేకరించింది. సో చూడండి, బీజేపీకి కాంగ్రెస్కి దాదాపు 14% ఓట్ డిఫరెన్స్ కనబడుతుంది. అంటే చాలా భారీ ఆధిక్యంతో ఈయన గెలవబోతున్నారు, చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, నాకు కరీంనగర్ సెగ్మెంట్లో ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, ఆల్రెడీ గంగుల కమలాకర్తో చర్చలు గిర్చలు అన్నీ అయిపోయినాయి. ఆయనకు సంబంధించిన కార్పొరేటర్లు, ఆయనకు సంబంధించిన బినామీలు అందరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కరీంనగర్ సెగ్మెంట్ లో. అయితే ఇంత జరిగినా గానీ ఇప్పటికీ కూడా గంగుల కమలాకర్ ఎందుకు అఫీషియల్ అయితలేడు? ఆల్రెడీ అన్ని చర్చలు అయిపోయినాయి, అన్ని మాటలు మంటలు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు అసలు యాక్చువల్గా గంగుల కమలాకర్ ఆల్రెడీ జాయిన్ అయ్యి పోటీ పడ్డానికి కూడా ఒప్పుకున్నాడు. విషయం ఏంటంటే, అంటే ఇంటర్నల్ వర్గాలు అతను ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాట. అయితే నేను పైసలు అయితే ఖర్చు పెట్టుకుని పోయి మీరు ఏమైనా పైసలు ఇస్తేనే నేను నిలబడతా, లేకపోతే నేను నిలబడా రమ్మంటున్నారు కదా, నేను వస్తా, నా సేఫ్టీకి నేను వస్తా అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్పిండట. ఇప్పటికీ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే కాలే. అయితే కరీంనగర్ సంబంధించి ఒకసారి రిక్వెస్ట్, బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నాడు ప్రస్తుతం. అయితే వెలిచాల రాజేందర్ రావు పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక బలంగా ఉంటే ఈరోజు బండి సంజయ్కి కొంత ఇబ్బంది కన పరిస్థితుంది వాస్తవంగా. అంటే గెలుస్తుండే కానీ మెజార్టీ తక్కువ వస్తుండే వాస్తవంగా. కానీ వెలిచాల రాజేందర్ రావు నేమ్ పెట్టడం వల్ల ఇటు ఈయన వేలమా, ఇటు బోయినపల్లి వినోద్ కుమార్ వేలమా. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే, వీళ్ళిద్దరు విలమ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఓట్ షేర్, వీళ్ళిద్దరు కామన్ ఓట్ షేర్ అంతా కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కరీంనగర్లో రెడ్డి ఓట్ బ్యాంక్ పైన మున్నూరు ఓట్ బ్యాంక్ అనేది చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది వాస్తవంగా. సో ఇక్కడ మున్నూరు ఓట్ బ్యాంక్ అంటే ఆటోమేటిక్గా బండి సంజయ్కి పడుతుంది, ఎందుకంటే బండి సంజయ్ మున్నూరు కాపు కాబట్టి ఆటోమేటిక్గా మున్నూరు కాపు ఓట్లన్నీ కూడా బండి సంజయ్ పడతాయి. అయితే ఇక్కడ మన తెలంగాణలో రెడ్డి వర్సెస్ వేలమ ఫైట్ నడుస్తూ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు వేలమకు సంబంధించిన సమాజవర్గం సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా రెడ్డి బ్యాంక్ అంతా ఎటు పోతుంది, ఇటే వస్తుంది, బండి సంజయ్కి వస్తుంది. సో రెడ్డి ఓట్ బ్యాంక్ కూడా ఇటు రావడము, ఇక మిగతా ఓట్ బ్యాంక్ అంతా కూడా పద్మశాలి ఓట్ బ్యాంక్ కానీ గౌడ ఓట్ బ్యాంక్ కానీ చాలా రకాల బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా బండి సంజయ్కి ఎక్కువ పడుతుంది కాబట్టి అంత పెద్ద ఎత్తున 14% లీడ్ తోటి, 14% అంటే మామూలు విషయం కాదు, నాకు తెలిసి ఒక 3 లక్షలు 4 లక్షలు మెజార్టీ కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు వాస్తవంగా. సో సర్వేలలో చాలా స్పష్టంగా బండి సంజయ్కి ఎటువంటి అంటే ఎటువంటి నెగిటివ్స్ అయితే కనబడుతున్నాయి వాస్తవంగా, చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి గెలుస్తున్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా రెడ్డి ఓట్ బ్యాంక్ తోటి కొంత ఇబ్బందికరం ఉంటుంది వాస్తవంగా, ఎందుకంటే రెడ్డి ఓట్ బ్యాంక్ అంటే వాళ్ళ ద్వారా ఏదో మెజార్టీ దొరుకుతారు కాదు, కానీ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు గ్రామాల్లో. పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ ఎవరైతే ఉన్నారంటే రెడ్డి వర్గం ఎక్కువంటారు. సో ఆ రెడ్డి వర్గం ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బండి సంజయ్కే మొగ్గు చూపిస్తారు అలా అలా నో డౌట్ వాస్తవంగా. సో అందుకే బండి సంజయ్ భారీ మెజారిటీ తోటి ఇక్కడ గెలవబోతున్నాడు. ఇక్కడ వీకెండ్ అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కనుక ఈరోజు పోటీలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ వాస్తవంగా. సో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కొంత, కానీ వెలిచాల రాజేందర్ అయ్యేసరికి చాలా సులువుగా చాలా సునాయాసంగా బండి సంజయ్ గెలవబోతున్నాడు. అంటే ఆయన గెలుపు నల్లగిరి వాస్తవం చెప్పాలంటే, అండ్ మోర్ ఓవర్ లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా బండి సంజయ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ వాస్తవంగా. ఆ నోటి దూలు ఆయనదైతే తగ్గించుకుంటలేడు, నిన్న దాకా అధికారం లేకపోయి పెద్దగా బయటికి రాలే ఆయన నోటి దూలు ఏందనేటువంటి. ఇప్పుడు అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇవ్వగానే అని చెప్పేసి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన మాట్లాడుతున్నవి ఇవాళ కాంగ్రెస్ కి అవే నెగిటివ్ అవుతున్నాయి చాలా వరకు. అవునవును, చూద్దాం మరి బండి సంజయ్. నాకు తెలిసి ఈజీనే మాకు గ్రౌండ్ తిరింది, అలా మా రాము కూడా గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం మీకు చెప్తాడు క్లియర్ గా, ఇలా రేపు ఖచ్చితంగా చెప్తాడు. యా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ కనబడుతోంది కరీంనగర్ లో మలం హవా, రైట్. సెకండ్ ప్లేస్ కే కాంగ్రెస్ పరిమితం, మూడో స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్. వినోద్ పై గులాబీ పార్టీ గ్రాఫ్ డౌన్ ఎఫెక్ట్, జన్ లోక్పోల్ సర్వేలో బండి సంజయ్ టాప్. యా కమలం పార్టీకి 41.9% ఓట్లు బండి సంజయ్కి. కరీంనగర్ బరిలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉండగా బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత బి వినోద్ కుమార్ రంగంలోకి దింపింది. పలు దఫాలుగా చర్చలు జరిపినా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. అయితే జన్ లోక్పోల్ సర్వే ప్రకారం కరీంనగర్ ప్రజలు మరోసారి బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడింది. ఈ సంస్థ సర్వేలో బీజేపీ 41.9% ఓట్ షేరింగ్తో మొదటి స్థానంలో నిలవగా, 28.25% కాంగ్రెస్, 26.62% బీఆర్ఎస్ ఆ తర్వాత స్థానాలు ఉన్నాయి. 3.23% మంది ఇతరుల వైపు మొగ్గు చూపారు
అధికారులు తెలిపింది. మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ సర్వే ద్వారా అభిప్రాయాన్ని సేకరించింది. సో చూడండి, బీజేపీకి కాంగ్రెస్ కి దాదాపు 13-14% ఓట్ డిఫరెన్స్ కనబడుతుంది. అంటే చాలా భారీ ఆధిక్యంతో ఈయన గెలవబోతున్న చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, నాకు కరీంనగర్ సెగ్మెంట్ లో ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, ఆల్రెడీ గంగుల కమలాకర్ తో చర్చలు గిర్చలు అన్ని అయిపోయినాయి. ఆయనకు సంబంధించిన కార్పొరేటర్లు, ఆయనకు సంబంధించిన బినామీలు అందరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కరీంనగర్ సెగ్మెంట్ లో. అయితే ఇంత జరిగినా గానీ ఇప్పటికీ కూడా గంగుల కమలాకర్ ఎందుకు అఫీషియల్ అయితే లేడు? ఆల్రెడీ అన్ని చర్చలు అయిపోయినాయి, అన్ని మాటల మంటలు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు అసలు యాక్చువల్ గా గంగుల కమలాకర్ ఆల్రెడీ జాయిన్ అయ్యి పోటీ పడ్డానికి కూడా ఒప్పుకున్నాడు. విషయం ఏంటంటే, అంటే ఇంటర్నల్ వర్గాలు అతను ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాట, అయితే నేను పైసలు అయితే ఖర్చు పెట్టుకుని పోయి మీరు ఏమైనా పైసలు ఇస్తేనే నేను నిలబడతా, లేకపోతే నేను నిలబడా, రమ్మంటున్నారు కదా నేను వస్తా, నా సేఫ్టీకి నేను వస్తా అనేటువంటి మాట చాలా క్లియర్ గా చెప్పిండట. ఇప్పటికి డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే కాలేదు. అయితే కరీంనగర్ సంబంధించి ఒకసారి ఇచ్చినట్లయితే, బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నాడు. అయితే వెలిచాల రాజేందర్ రావు పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక బలంగా ఉంటే ఈరోజు బండి సంజయ్కి కొంత ఇబ్బందికర పరిస్థితుంది వాస్తవంగా. అంటే గెలుస్తుండే కానీ మెజార్టీ తక్కువ వస్తుండే వాస్తవంగా. కానీ వెలిచాల రాజేందర్ రావు నేమ్ పెట్టడం వల్ల ఇటు ఈయన వెలమా, ఇటు బోయినపల్లి వినోద్ కుమార్ వెలమా. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే, వీళ్ళిద్దరు విలమ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఓట్ షేర్, వీళ్ళిద్దరు కామన్ ఓట్ షేర్ అంతా కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కరీంనగర్ లో రెడ్డి ఓట్ బ్యాంక్ పైన మున్నూరు ఓట్ బ్యాంక్ అనేది చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది వాస్తవంగా. సో ఇక్కడ మున్నూరు ఓట్ బ్యాంక్ అంటే ఆటోమేటిక్ గా బండి సంజయ్ పడుతుంది. ఎందుకంటే బండి సంజయ్ మున్నూరు కాపు కాబట్టి ఆటోమేటిక్ గా మున్నూరు కాపు ఓట్లన్నీ కూడా బండి సంజయ్ పడతాయి. అయితే ఇక్కడ మన తెలంగాణలో రెడ్డి వర్సెస్ వెలమ ఫైట్ నడుస్తూ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు వెలమకు సంబంధించిన సమాజవర్గం సంబంధించిన కాబట్టి ఆటోమేటిక్ రెడ్డి బ్యాంక్ అంతా ఎటు పోతుంది, ఇటే వస్తుంది, బండి సంజయ్కే వస్తుంది. సో రెడ్డి ఓట్ బ్యాంక్ కూడా ఇటు రావడము, ఇక మిగతా ఓట్ బ్యాంక్ అంతా కూడా పద్మశాలి ఓట్ బ్యాంక్ కానీ గౌడ ఓట్ బ్యాంక్ కానీ చాలా రకాల బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా బండి సంజయ్కి ఎక్కువ పడుతుంది కాబట్టి అంత పెద్ద ఎత్తున 14% లీడ్ తోటి, 14% అంటే మామూలు విషయం కాదు నాకు తెలిసి, ఒక 3 లక్షలు 4 లక్షలు మెజార్టీ కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు వాస్తవంగా. సో సర్వేలలో చాలా స్పష్టంగా బండి సంజయ్కి ఎటువంటి అంటే ఎటువంటి నెగిటివ్స్ అయితే కనబడుతున్నాయి వాస్తవం, చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి గెలుస్తున్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా రెడ్డి ఓట్ బ్యాంక్ తోటి కొంత ఇబ్బందికరం ఉంటుంది వాస్తవం. ఎందుకంటే రెడ్డి ఓట్ బ్యాంక్ అంటే వాళ్ళ ద్వారా ఏదో మెజార్టీ దొరుకుతారు కాదు, కానీ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. గ్రామాల్లో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ ఎవరైతే ఉన్నారంటే రెడ్డి వర్గం ఎక్కువ ఉంటారు. సో ఆ రెడ్డి వర్గం ఇప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్గా బండి సంజయ్కే మొగ్గు చూపిస్తారు అలా అలా నో డౌట్ వాస్తవంగా. సో అందుకే బండి సంజయ్ భారీ మెజార్టీ తోటి ఇక్కడ గెలవబోతున్నాడు. ఇక్కడ వీకెండ్ అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కనుక ఈరోజు పోటీలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ వాస్తవంగా. సో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కొంత, కానీ వెలిచాల రాజేందర్ అయ్యేసరికి చాలా సులువుగా చాలా సునాయాసంగా బండి సంజయ్ గెలవబోతున్నాడు. అంటే ఆయన గెలుపు నల్లని